హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం. ఆయన కాబోయే సీఎం అని చెప్పి మనందరికీ తెలుసు. అయితే రేవంత్ రెడ్డి గారు పూర్తి పేరు అనుముల రేవంత్ రెడ్డి. అనుముల రేవంత్ రెడ్డి గారు నవంబర్ 8, 1969లో అనుముల నరసింహారెడ్డి, అనుముల రామచంద్రమ్మ దంపతులకు కొండారెడ్డిపల్లి మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించారు. రేవంత్ రెడ్డి గారి భార్య పేరు గీతారెడ్డి, వారికి ఒక కుమార్తె, ఆమె పేరు నైమిషారెడ్డి. అతను ఉస్మానియా విద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చేశారు. అతను ఏవీ కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ తీసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మేనకోడల గీతను రేవంత్ రెడ్డి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. రేవంత్ రెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీలో సభ్యుడిగా ఉన్నారు. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా మిడ్చిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా రేవంత్ రెడ్డి శాసనమండలి సభ్యుడిగా అంటే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం టీడీపీ పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడుతో సమావేశమై తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి 46.46% ఓట్లతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అతను కాంగ్రెస్ యొక్క మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గురునాథ్ రెడ్డిపై కూడా గెలిచారు. అతను 2009 మరియు 2014 మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరియు 2014 మరియు 2018 మధ్య తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 అవిభక్త ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణ అసెంబ్లీకి కొనంగల్ నుంచి గురునాథ్ రెడ్డిపై 14,614 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యారు. తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్గా ఎన్నికయ్యారు. 2017 అక్టోబర్ 25న కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారని వార్తలు వెలువడిన తర్వాత ఆయనను తెలంగాణ టీడీపీ ఫ్లోర్ లీడర్గా టీడీపీ తొలగించింది. 2017 అక్టోబర్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయి ఏ ఎన్నికల్లోనూ తన తొలి ఓటమిని గుర్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 20, 2018న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ యొక్క 3 వర్కింగ్ అధ్యక్షుల్లో ఒకరిగా ఆయన నియమితులయ్యారు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుండి 10,919 ఓట్ల తేడాతో విజయవంతంగా పోటీ చేసి మొత్తం ఓట్లలో 38.63% సాధించారు. టీఆర్ఎస్ నుంచి తమ సమీప ప్రత్యర్థి చామకూర మల్లారెడ్డి గారు అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర రెడ్డిపై ఆయన విజయం సాధించారు. 2021 జూన్లో ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో పిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అతను 7 జూలై 2021న కొత్త పాత్రను స్వీకరించారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడి హోదాలో ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలను గెలుచుకుంది. మెజారిటీ మార్కును దాటిన 4 స్థానాలను గెలుచుకుంది. రేవంత్ రెడ్డి 2006లో జెడ్పీటీసీ కొడంగల్లో, 2007 ఎమ్మెల్సీ కొడంగల్, 2009లో ఎమ్మెల్యే, 2014లో ఓటం పాలయ్యారు. 2009లో ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై దాడి జరిగినప్పుడు భారతదేశంలోని అంతర్జాతీయ విద్యార్థులను కలవటానికి రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ని సందర్శించారు. రేవంత్ రెడ్డి ఆసుపత్రులను కూడా సందర్శించారు ఆ సందర్భంగా. మరియు బాధితులను కలవటానికి పరిస్థితిని బాగా అర్థం చేసుకున్న ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థులతో మెల్బోర్న్లో రైళ్లలో మరియు ప్రజా రవాణాల్లో ప్రయాణించి వారి బాధలను కూడా తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి విక్టోరియన్ పార్లమెంటును కూడా సందర్శించారు. ఆస్ట్రేలియాలోని మరియు మెల్బోర్న్లో భారతీయ విద్యార్థులపై దాడి చేయటం గురించి ఆందోళన చేయటానికి అప్పటి విక్టోరియన్ ప్రతిపక్ష నాయకుడు టెడ్ బైలియా మరియు మంత్రిత్వ సలహాదారు శ్రీ నితిష్ణు ఫాప్తో సమావేశమయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి వరకు పిసిసిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కాబోయే ముఖ్యమంత్రిగా 7వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి రేవంత్ రెడ్డి గారికి బీరం టీవీ శుభాకాంక్షలు అందజేస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బీరం టీవీ.